త్వర త్వరగా మనం చదువుకుందాం. 8, అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక యెరూషలేములోనూ. నాకు సాక్షుల ఎందురు. దేవుడు మనల్ని దీవించునుగాక. గట్టి చెప్పండి, మళ్ళీ చెప్పండి, ఆమేన్, హల్లెలూయా. అమ్మ అందరు వినాలి. పేతురు కొరకు ఒక దైవజనుడు ఒక కథ రాశాడు. అది ఏంటిదంటే, శిష్యులుగా ఉన్న సమయాలలో యేసు ప్రభుని వెంబడిస్తున్నప్పుడు ఈ 12 మందిలో ఎక్కువగా ఉద్రేక భక్తి చూపించేది పేతురు, నిజాయితీగా ఉండేది పేతురు, నిష్కలంకంగా ఉండేది కూడా పేతురే, తొందరపడేది కూడా పేతురే, యేసు ప్రభుతో తిట్లు పడేది కూడా పేతురే. అయితే ఒక రోజున యేసు ప్రభు వారు ఒక ప్రాంతానికి వెళుచున్నారు. అయితే అప్పటికే పొద్దు అలా పైకెక్కేసింది, అందరికి ఆకలైతే ఉంది, కానీ ఎవ్వరూ ఆ యాక్షన్ చూపించట్లేదు. కానీ పేతురు మాత్రం తన హావభావాలన్నీ కూడా కనపరుచుకుంటున్నాడు. ఎట్లా చొచ్చగొడతారు కదా, ఏం చేసినా వాళ్ళందరూ మంచిగా ఆసక్తి కలిగి నడుస్తున్నారు. ఆకలైనా కానీ యేసు ప్రభుకు భయపడి చాలా ఆసక్తిగా నడుస్తున్నారు. ఇతను ఒక్కడు మాత్రమే ఏం చెప్పినా మెడలు ఇట్లేస్తా అండి ఇట్లేస్తా ఉన్నాడు. ఇలాంటి ఎప్పటికప్పటికే బలహీన పడే హృదయం ఎవరికి ఉన్నదంటే పేతురుకు. ఇలాంటి వ్యక్తి ఆకలైతుందని చెప్పలేక ఒప్పుకోలేక ఇబ్బంది పడుతుంటే ప్రభు అతని మదిని లేక ఆయన మనసును గ్రహించి ఒక మాట అన్నాడు, ఇదిగో ఆ రాళ్ళు చూడండి అంటే అందరూ చూశారు. ఆ రాళ్ళను మీరు ఏం చేయండి అంటే మీ శక్తి కొలది ఎత్తుకొని మోసుకొని రండి అన్నారు. ఇక పేతురుకు ఆకలితో కడుపు కాలిందంటే ఈ మాటతో ఇంకా కాలిపోయింది ఆయనకు. అసలే ఆకలి అవుతుందంటే బండలు మోయమంటున్నాడని చెప్పి ఇక అక్కడికి అందరూ హుషారుగా బేలు వాళ్ళ శక్తి మేరకు బండలు తల మీద పెట్టుకొని వస్తున్నారు. పేతురు మాత్రం అసలే ఆకలైతా ఉంటే ఇదొక మోత అనుకొని ఏం చేసిందంటే ఓ చిన్న రాయి పట్టుకొని నడుస్తూ ఉన్నాడు. ఇట్లా అందరూ ఇట్లా పెట్టుకొని నడిస్తే ఈయనను చేయబట్టుకొని నడిచాడు. ఇక చాలా దూరం పోయిన తర్వాత మంచి నది నీళ్ళ రేవు దగ్గర అందరినీ కూర్చోబెట్టేశాడు. పేతురుకు డౌట్ వస్తుంది, ఒకవేళ రొట్టెలు చేస్తాడా ఏందని చెప్పేసి. నిజంగానే కళ్ళు మూసి తెరిసరికి వాళ్ళకు తగినంతగా రొట్టెలు అయిపోయినాయి. ఆ రొట్టెలు అయిపోయేసరికి పేతురు అనుకుంటున్నాడు, ప్రభువా నేను రొట్టెలు చేస్తా అక్కడ బండెత్తుకోమంటే నేను పెద్ద బండెత్తుకునేవాడిని కదా అని అనుకున్నాడట. ఇక అందరూ తిన్నారు, ఇంకా మిగిలినట్టుగా తిన్నారు, కానీ మనందు మాత్రం మలిసి ఒకటే బుక్కకు లోపల పోయింది. ఇంకా ఆకలి చల్లారలే, ఆయనకే పెద్ద బాధ ఉన్నది. ఈరోజు అలాంటి సనుగుడుతో సంశయాలతో జీవితాన్ని గడుపుతున్న పేతురు జీవితంలో ఏ పరిస్థితిలోనైనా దేవుని స్తుతించే ఒక గొప్ప శక్తి ఎక్కడి నుంచి పొందుకోగలిగాడు అంటే పైనుండి వచ్చిన ఆ శక్తి ద్వారా మాత్రమే. చేతులెత్తేసే స్తోత్రం చేయండి. ఇక్కడ దైవజనులు మిమ్మల్ని నడిపించారు కనుక మీరు పాడారు, మంచిది. ఇదే హుషారుతో, ఇదే జాయినెస్తో, ఇదే జోష్తో, ఇదే ఆర్భాటంతో నీవు ప్రతి సమయంలో దేవుని స్తుతించాలి అంటే తప్పకుండా నీకు పరిశుద్ధాత్మ శక్తి ఆయన అవసరం ఎంతో ఉన్నది. ఆమేన్ చెప్పండి, హల్లెలూయా. ఎందుకో తెలుసా, నీ ప్రతికూల పరిస్థితులన్నిటినీ అనుకూలంగా మార్చువాడు కేవలం పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే. దేవునికి స్తోత్రం. నీ దుఃఖములో నెమ్మదిని ఆనందమును పుట్టించువాడు కేవలం పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే. నీవు ఆయనను ఎప్పుడైతే కలిగి ఉంటావో ఆల్ టైమ్స్ ఆల్వేస్ నువ్వు ప్రభువును స్తుతించగలుగుతావు. ఎప్పుడు బలహీనం కాలేవు. నీకున్నదంతా పోయినా కానీ నువ్వు దేవుని స్తుతిస్తేనే ఉంటావు. నీవు ఏం కోల్పోయినా కానీ నువ్వు దేవుని స్తుతిస్తేనే ఉంటావు. భయంకరమైన నిందలు వచ్చినా కానీ నువ్వు దేవుని స్తుతిస్తేనే ఉంటావు. దీనికి నేను 3 సందర్భాలు మీకు నేను చూపించాలని ఆశపడుతున్నాను. 1, 5వ అధ్యాయం, అపొస్తలుల కార్యములు 5వ అధ్యాయం. చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చేద్దాం గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా.
చదువుదాం 41-42 వచనాలు. ఆ నామము కొరకు అవమానము పొందుడకు పాత్రులమని ఎంచబడిన వారై అందరు యేసయ్యకు స్తోత్రం చేద్దాం గట్టిగా. హల్లెలూయా. ఈరోజు మాలాంటి వ్యక్తులను ఎవరైనా పోలీస్ స్టేషన్లో పెట్టి కొట్టారు అనంటే, దెబ్బలు కొట్టారు, బహిర్గతంగా కొట్టారంటే, మీకు మేము మొహం కల్పించుకోవాలంటే 6 నెలలు సంవత్సరం పడుతుంది. ఎందుకు? వాళ్ళందరి ముందు నన్ను కొట్టారు, నాకెంతో శేమగా ఉంది, నాకెంతో అవమానంగా ఉంది, నేను ఇంకా వాళ్ళకి ఎలా మొహం చూపించాలి, నా పిల్లల ముందు నన్ను కొట్టారని చెప్పి నాలాంటి వ్యక్తి ఫీల్ అవ్వచ్చు. కానీ పేతురు కూడా మునుపు అలాంటి వాడే, దుడుకువాడే. అదంతా ఎందుకండి? గెచ్చమేనే తోటలో ఉదయకాలమే యేసు ప్రభును పట్టుకోవడానికి వచ్చేసినప్పుడు ఇతడు చాలా కోపద్రేకుడైపోయాడు. కత్తి తీసి ఆ సైనికుడు ఒకడు ఉంటాడు మలుకు అనే వాణ్ణి, వాని చెవే తెగ నరికాడు. ఈయన కోపిష్టి, ఇతడు దుడుకువాడు, ఇతడు దేవుణ్ణే ఒక్కో సమయంలో ఎదిరించినవాడు, దేవుని కొరకు ప్రాణం పెట్టడానికి తెగించినవాడు, అందరికంటే ప్రభును అమితంగా ప్రేమించినవాడు. ఈ పేతురులో ఎన్నో వేరియేషన్స్ ఉన్నవి, కానీ ఇవన్నీ కూడా కాల్చబడ్డవి. ఎప్పుడో తెలుసా? మేడగదిలో పైనుండి వచ్చిన అభిషేకం పొందుకున్నప్పుడు మాత్రమే. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. అప్పుడు ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క తీరున్నాడు. సంతోషం వచ్చినప్పుడు అందరికంటే ఎక్కువ సంతోషించాడు, బాధ వచ్చినప్పుడు అందరికంటే ఎక్కువగా బలహీనుడైపోయాడు. కానీ అన్ని సమయాలలో ఒకేలా ఉండేలా చేసినది కేవలం పరిశుద్ధాత్మ శక్తి మాత్రమే. అందరు చెప్పండి హల్లెలూయా. ఒకేలా ఉండేలా చేసినది ఆల్ టైమ్స్, అన్ని కాలాలలో, అన్ని పరిస్థితులలో సంతోషంగా ఉండడమే కాదు, దెబ్బలు పడ్డ తర్వాత కూడా ఆ సర్వాంగ కవచం ధరించిన వీరు, ఆ సత్యమైన దట్టిని ధరించుకున్న వీరు, ఆ నీతి అనే మైమరును ధరించుకున్న వీరు, దెబ్బలతో రక్తము కారుచుండగా మరొక్క వైపు వెళ్ళిపోయి యేసు ప్రభు కొరకు ప్రకటన జరుగుతూనే ఉన్నది. ఆమేన్. ఎప్పుడు అంటే వాళ్ళు మరొక్క శక్తి వాళ్ళకు అవసరం, నీకు మరొక్క శక్తి అవసరమైనది. ప్రైజ్ ద లార్డ్. అంటే ఒకేసారి పొందుకున్నాయి అట్లా కాదండి, నువ్వు తప్పనిసరిగా ఆ పైనుండి వచ్చే శక్తి ఎవ్రీడే, ప్రతిరోజు ఆ శక్తిని నువ్వు ఆస్వాదించాలి, ఆ శక్తిని నువ్వు అనుభవించాలి, ఆ శక్తి కలిగి మాత్రమే నువ్వు నడుచుకోవాలి. ఇక్కడ పేతురును కడమ అపోస్తులను దొరకబట్టారు, వాళ్ళను బందీ చేశారు, ఒక గృహంలో పెట్టేశారు, వాళ్ళను భయంకరంగా కొట్టారు. అయితే వాళ్ళని శిక్షిద్దాం అనుకునేసరికి ఒక పెద్ద మనిషి ఏం చెప్పాడో ఒకసారి చూద్దాం. ఇదే 5వ అధ్యాయంలో ఒకసారి చూడండి, 38వ వచనం. కాబట్టి నేను మీతో చెప్పినది ఏమనగా, ఈ మనుషుల జోలికి పోక వారిని విడిచిపెట్టుడి. ఈ ఆలోచన అయినను ఈ కార్యమైనను మనుషుల వలన కలిగినదాయనా అది వ్యర్థమగును, దేవుని వలన కలిగినదాయనా మీరు వారిని వ్యర్థపరచలేరు. మీరొక వేళ దేవునితో పోరాడుదురు సుమా. అయ్యా దయచేసి వినాలి అమ్మా. హల్లెలూయా. అంత భయంకరంగా వీళ్ళను కొట్టి కొట్టి కొట్టితే ఒక శాస్త్రి లేక పరిచయుడు ఇతను ప్రవచనమెత్తి మాట్లాడుచున్నాడు. మనుషుల వలన అయితే అది వాళ్ళకే వ్యర్థమవుతుంది, దేవుని వలన అయితే మనం వాళ్ళని వ్యర్థపరచలేము, కాబట్టి వాళ్ళ జోలికి పోవద్దు, వదిలేయండి అన్నారు. వాళ్ళు ఏం చేశారు? మనుషులందరూ మీలాంటి సభ ఉండగా ఆ సభలో వాళ్ళని బయటికి తీసుకొచ్చారు, దొంగలను అవమానించినట్టుగా అవమానించారు, దోపిడిగాళ్ళను కొట్టినట్టుగా కొట్టేశారు. ఏం చేశారు చూడండి, 40వ వచనం. వారు అతని మాటకు సమ్మతించి అపోస్తలను పిలిపించి కొట్టించి యేసు నామమును బట్టి బోధింపకూడదని ఆజ్ఞాపించి వారిని విడుదల చేశాను. చేతులు పైకి తందరే సేక స్తోత్రం చేయండి గట్టిగా. హల్లెలూయా హల్లెలూయా. అర్థం చేసుకోండి, అందరూ చూస్తుండగా అక్కడ ఉంటున్న సైనికులతోనో బండ్రౌతులతోనో వాళ్ళను భయంకరంగా కొట్టించి అప్పుడు వారిని వదిలించాడు. యేసు నామములో ఏ కార్యాలు చేయొద్దు, సువార్తను ప్రకటించొద్దని గట్టిగా హెచ్చరించినా, కానీ మీరు లాస్ట్ వచనం చూస్తే ప్రతి దినము దేవాలయములో
ఇంట ఇంట యేసు కొరకు మాట్లాడుతూనే ఉన్నారు, సువార్తను ప్రకటిస్తూనే ఉన్నారు. ఈ రోజున దైవజనుల ద్వారా ఆరాధనలో మీరెవరైతే పైనుండి వచ్చిన ఆ శక్తిని పొందుకొని మీ యొక్క శరీరంలో ఏదైతే ఈరోజు ఇప్పటి వరకు ఓ కరెంటు షాక్ వలె మరి అలాగన ప్రసారం జరుగుతుందో, మీ శరీరంలో అది అలాగనే ఉన్నది కాబట్టి ప్రియులారా, అది ఎప్పటికీ కొనసాగాలంటే మీరు పరిశుద్ధాత్మ దేవునితో నిరంతరం సహవాసం చేయాలని దైవజనునిగా నేను కోరుచున్నాను. నమ్మిన వారేసే స్తోత్రం చెయ్యండి. ఒకవైపు భయంకరమైన అవమానం కలిగినా ఇంకొక వైపు నువ్వు నవ్వుతేనే దేవుని కొరకు మాట్లాడాలి. ప్రైజ్ ది లార్డ్. దేవుని కొరకు మాట్లాడాలని దైవజనునిగా నేను మీ అందరినీ మనవి చేస్తున్నాను. ఎప్పుడు కానీ ఎవరైనా కానీ పరిశుద్ధాత్మ దేవునితో కలిసినట్లయితే మీరు ప్రతికూల సమయాలలో కూడా దేవుణ్ణి స్తుతిస్తారు. ఆ మాట మరల చదాం. వాళ్ళు ఏం చేస్తున్నారు? సంతోషముతో మహాసభ ఎదుట నుండి వెళ్ళిపోయారు. ప్రైజ్ ది లార్డ్. అందరూ ఆమెన్ చెప్పండి మరొకసారి. ఆమేన్. ఆమేన్. 8వ అధ్యాయం ఒక్కసారి చూద్దాం. 8వ అధ్యాయం మీ అందరికీ తెలిసిన భాగాలు ఇవన్నీ. హల్లెలూయా. 7వ అధ్యాయం కావచ్చు, దయచేసి ఒక్కసారి. యాభై ఒకటి వచనం నుండి. ముష్కరులారా, హృదయమును చెవులును దేవుని వాక్యమునకు లోబడనొల్లని వారలారా, మీ పితరుల వల్లే మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు. యాభై నాలుగు వచ్చిన చదువు తల్లి. వారి మాటలు విని కోపముతో మండిపడి అయితే చప్పట్లు గట్టి కొట్టి దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. దోషిగా నిలబెట్టారు. స్టెఫన్ను భయంకరంగా విమర్శిస్తున్నారు. ప్రశ్న మీద ప్రశ్న వేస్తూ ఉంటే అతడు పరిశుద్ధాత్మ పూర్ణుడు గనక అతడు బోనులో నిలబడ్డప్పుడు, మహాసభ వారి ఎదుట నిలబడ్డప్పుడు, ఒక నిందితుడిగా నిలబడ్డప్పుడు బైబిల్ వాక్యం సెలవిస్తున్నది దేవదూత ముఖము వలె ఆయన ముఖము ప్రకాశించడం మనము చూస్తున్నాం. ఆమెన్. మీరు నిజముగా పరిశుద్ధాత్మలో నిరంతరము నింపబడే అనుభవం కలిగి ఉంటే నిన్ను విమర్శ మీద విమర్శ చేసినా నీ లోపల భయం ఉండదు. కారణం, నీ లోపల ఉన్న శక్తి వారి శక్తిని ఎదిరించే శక్తి అయి ఉన్నది. దేవునికి స్తోత్రం. వారి మూర్ఖత్వాన్ని ఎదిరించే శక్తి నీలో ఉన్న శక్తి ఉన్నది. అందుకనే మీరెప్పుడు కానీ దేవుని శక్తిని ఎన్నడు కూడా విస్మరించవద్దు, నిర్లక్ష్యము చేయవద్దని దైవజనునిగా మీ అందరినీ బతిమాలుచున్నాను. హల్లెలూయా. ఇక్కడైతే పళ్ళు పటపటపట కొడుకుతూ ఆయన మీదికి వెళ్ళిపోతూ ఉంటే, ఆయనను దూషిస్తూ ఉంటే, ఆయనను తిడుతూ ఉంటే, ఆయనను శపిస్తూ ఉంటే, ఆయన పరలోక దర్శనం చూస్తున్నాడు. అర్థమైందా? ఆత్మతో నింపబడితే నీవు పరిస్థితులను చూడవు. ప్రైజ్ ది లార్డ్. అమ్మా, ఈ కెమెరా చాటుకుంటే మీకు ఏం దొరకదు. కెమెరా చాటుకుండద్దు, నా మాట వినండి. ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు మిమ్మల్ని చూస్తే దయ్యాలు భయపడాలి. హల్లెలూయా. ఏ పురుగైనా అగ్నితో ఆడుకుంటుందా? నోరు తెరి చెప్పండి. చేయద్దు చెప్పండి. నిప్పు మండిందనుకో, ఏ పురుగైనా నిప్పుతో లేక మంటతో సయ్యాటలు ఆడుతుందా? పరాజకాలు ఆడుతుందా? ఈరోజు అగ్ని నీలో ఉంటే నీ చుట్టూ వేల కొద్ది శక్తులు వచ్చిన అవి కాలిపోతవి, నీ జోలికి రావు. ఇక్కడ అందరు ఆయనను చుట్టుముట్టేశారు. పళ్ళు పటపట కొడుకు ఆయన మీదకి వస్తా అంటే ఆయన పైకి చూస్తే పరలోక దర్శనం. చప్పట్లు గట్టి కొడదాం. పరలోక దర్శనం చూస్తున్నాడు. పరలోక దర్శనం చూస్తున్నాడు. ప్రభువును చూస్తున్నాడు. తండ్రిని చూస్తున్నాడు. మహిమను చూస్తున్నాడు. ఈ రోజున ఆయన లేకపోతేనే నువ్వు ఒంటరివి. ఆయన ఉంటే నీవెప్పుడు తోడుగా పరిశుద్ధాత్మతో ఉన్నావనే ధైర్యంతో బ్రతకగలుగుతావు. నా తోడు నా ప్రభు ఉన్నాడని చెప్పగలుగుతావు. అలా ఉన్నప్పుడు మాత్రమే ఎవరైనా కానీ ప్రభు మహిమ కొరకే బ్రతుకుతారు. నీ రోజులలో, నీ ఆయుష్కాలములో ఇక స్తుతి లేని రోజు ఉండనే ఉండదు. ఇక్కడ పేతురు
యోహాను కడమవారు దేవుని స్తుతించారు. మీరు నాలుగో అధ్యాయంలో కూడా చెప్తే అదే ఉంటుంది, మేము మీ మాట వినాలనా దేవుని మాట వినడము మంచిదా అని అంటారు. కాబట్టి దేవుని బిడ్డలారా, పేతురు కానీ ఇక్కడ స్టెఫన్ కానీ ప్రతికూల పరిస్థితులలో దేవుని మహిమపరచడానికి గల కారణం, దేవుని స్తుతించడానికి గల కారణం ఏంటంటే, వారు వాళ్ళ శక్తితో లేరు కానీ పైనుండి పంపబడిన పరిశుద్ధాత్మ శక్తితో నింపబడిన వారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకే మనము ఎన్ని దిగులు పడే సమయాలు ఉన్నా కానీ మన ముఖం డిమ్ కాదు, మనం చాలా బ్రైట్నెస్గా ఉంటాం. మనలో దేవుని ఆ యొక్క ప్రత్యక్షతను చూడాలి. ఎప్పుడు నువ్వు బాగా ఉపవాసాలుండి స్తుతించి స్తుతించి వెళ్ళిపోయినప్పుడు ఎవరిలోనైనా కనబడతాడు, కానీ నిన్ను తిట్టినప్పుడు, లేని మాటలు నీ మీద పుట్టించినప్పుడు, నిన్ను దూషణలతో హింసలతో బాధ పెట్టినప్పుడు నీవు అప్పుడు ప్రకాశించాలి. కొంచెం ఎవరినైనా దగ్గర తీస్తే మిగతా వాళ్ళలో చాలా బాధ ఉంటుంది. నేను అంటున్నాను, దేవుడు యేసు ప్రభు చెప్పింది ఏందో తెలుసా, మత్సరాన్ని చంపివేయాలట. మత్సరమును చంపాలి. ఎప్పుడు ఎలా చచ్చిపోతుంది, నువ్వు దొరకబడితే దొరకదు, కానీ నీకు ఎవరంటే పడదో, నిన్ను ఎవరైతే బాధ పెడుతున్నారో వాళ్ళను నువ్వు మెచ్చుకున్నప్పుడు, వాళ్ళలో ఉంటున్న తలాంతును నువ్వు అభినందించినప్పుడు, నీలో పెరుగుతున్న మత్సరాన్ని నువ్వే చంపేస్తావు. నువ్వు మత్సరాన్ని చంపినవనుకో, ఏ సమయంలోనైనా నువ్వు దేవుని స్తుతించే బిడ్డగా ఉంటావు, దేవుని ఆరాధించే బిడ్డగా ఉంటావు. నీ ఆరాధన దేవునికి ఇంపైనదిగా ఉంటుంది, నీ ఆరాధన దేవునికి నైవేద్యంగా మారిపోతుంది. నీ లోపల కుళ్ళు కుతంత్రాలు ఉంటే ఆ ఆరాధన దేవునికి ఎంత మాత్రం ఇష్టం కాదు. దేవునికి ఇష్టమైనది యథార్థమైన హృదయం నుండి. అన్యాగ్నితో అహరోను కుమారులు వచ్చారు అన్యాగ్నితో, కానీ అసలైన అజ్ఞాట వాళ్ళను కాల్చివేసేసింది. రమ్మన్నది ఎవరు అంటున్నారు దేవుడు, నిన్ను రమ్మన్నదెవరు, నాకు కావలసింది యథార్థమైన హృదయముల నుండి పుట్టే ఆ స్తుతి ఆరాధన కావాలి. అందుకనే చెప్తున్నాను, మీరు ఇంతవరకు స్తుతించింది ఒకటి, ఈ తర్వాత మీరు స్తుతించబోయేది మరొక ఎత్తు. మీ ఇళ్లలో, మీ ప్రతికూల పరిస్థితులలో మీరు దేవుని స్తుతించాలంటే మీలో పరిశుద్ధాత్ముడు ఉండాలి. ఆయన ఉండాలి అంటే మనము అందరినీ ప్రేమించాలి, అందరితో సమాధానం కలిగి ఉండాలి. ఎంత గొప్పడో స్టెఫన్ చూడండి, ఆయనను రాళ్ళు బండలేసి కొడతా ఉంటే మొదటిగా పరలోక దర్శనం చూశాడు, ఆకాశమే తెరవబడము, తండ్రి కుడిపారుష్యమున మనిషి కుమారుడు ఆసీనుడవడము, ఆ మధురమైన దర్శనాన్ని ఆయన చూస్తున్నాడు తప్ప బండలతో కొడుతంటే అమ్మో అయ్యో వీళ్ళు నాశనమైపోను, వీళ్ళకు చావు రాను అని చెప్పేసి ఆ దుర్భాష ఆయన నోటికి రాలే. పరిశుద్ధాత్మ పొందుకొని, పరిశుద్ధాత్మ నీలో ఉంటే నీ నోరు హింసలలో కూడా స్తుతివాక్యమే పలుకుతూ ఉంటుంది, క్షమావాక్యమే పలుకుతూ ఉంటుంది. ఆమెన్, హల్లెలూయా. క్షమావాక్యమే పలుకుతుంది. దూషణకు ప్రతి దూషణ నువ్వెప్పుడు చేయవు, దూషణకు ప్రతి దూషణ ఎప్పుడు చేయవు. పొరపాటున నా నుండి ఏదైనా నొప్పించే మాట ఎవరినైనా కలిగితే నేను ఎంత దూరమైనా వెళ్తా, అబద్ధం ఆడట్లేదు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి నా మూలముగా వాళ్ళు ఏమైనా ఇబ్బంది పడ్డారా అని చెప్పి సారీ చెప్తా. ఫోన్ చేసి కూడా సారీ చెప్తా. ఎందుకు అంటే నాకు నా పరిశుద్ధాత్మకు ఎడము కావద్దు, నన్ను ఆయన ఎప్పుడు వదిలిపోవద్దు. నన్ను వదిలిపోయే పరిస్థితి ఎప్పుడు తెలిసినా, నేను పొరుగు వారిని క్షమించినప్పుడే, నేను పొరుగు వారిని ఓర్చుకున్నప్పుడే, నన్ను హింసించే వారి కొరకు నేను ప్రార్థన చేయనప్పుడే, నన్ను దూషించిన వారిని నేను ప్రేమించినప్పుడే ఆయన నన్ను వదిలేస్తాడు, ఆయన దుఃఖపడతాడు. అందుకొరకే ఈరోజున చెప్తున్నాను, ఇప్పుడే ఈ సమయం ఉండగానే మనము సమాధాన పడాలి, మనము ఐక్యత కలిగి ఉండాలి. ఈ ఐక్యతలో పరిశుద్ధాత్ముడు పనిచేస్తాడు, ఎడబాటులో దుష్టుడు పనిచేస్తాడు. అందుకే వాళ్ళందరూ ఇతన్ని బదనాం చేయడానికి ఎన్నో ఎన్నో ప్రశ్నలు వేశారు. ఆయనైతే ఆ ప్రతికూల సభలో ధర్మశాస్త్రములో ఉన్న మోషే పిలుపు, మోషే ఎలా వచ్చాడు, ఐగుప్తు నుండి ప్రజలు ఎలా విడుదల పొందారో మొత్తం చెప్పగలిగాడు స్టెఫన్. చివరికి అదంతా విన్న తర్వాత వీళ్ళు మారతారు కావచ్చు అనుకుంటే వాళ్ళు మారలేదు, పళ్ళు పటపట కొరికారు,
శివన్ అనుకున్నాడు, నా వర్తమానాన్ని బట్టి వీళ్ళ కనులు తెరవబడితేవి, వీళ్ళు మారుతరేమో అనుకున్నాడు. కానీ అంత గొప్ప ప్రార్థన పరునికి, అంత గొప్ప అనాయింటింగ్ పర్సన్కి ఏమైంది తెలిసిన, శిక్ష ఎదురైపోయింది. పెద్ద పెద్ద బండరాళ్ళతో ఆయనను కొడుతూ ఉంటే, అమ్మా అయ్యా ఏసయ్యా కాపాడుమని ఒక్క మాట కూడా రాలేదు. కానీ ఆయన నోటి నుండి ఏమొచ్చింది తెలిసిన, తండ్రి వీరు ఏం చేస్తున్నారో వీరు ఎరగరు కనుక వీరిని క్షమించు. చేతులెత్తేసే స్తోత్రం చేద్దాం. పరిశుద్ధాత్మతో ఎంతమంది నడిపించబడుతున్నారో వారందరూ సులువుగా లోబడతారు. వాళ్ళ స్వభావం మృదువుగా ఉంటుంది. వాళ్ళు పైనుండి వచ్చే జ్ఞానమును పొందుకుంటారు. స్టెఫన్ను ఎవరు బతిమలాడతలేరు, వాళ్ళని క్షమించు స్టెఫన్, క్షమించు స్టెఫన్, సమాధాన పడిపో అని ఎవరు అనట్లేదు. ఆయనలో ఉన్న ఆత్మకు ఆయన పూర్తిగా విధేయుడైపోయాడు. చప్పట్లు గట్టి కొట్టి దేవుని స్తుతించుదాం. ఆమెన్ చెప్పండి. హల్లెలూయా. మళ్ళీ చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. 16వ అధ్యాయం అపొస్తల కార్యములు, మీ అందరికీ తెలిసిన మాటే, కానీ ఒక నూతనమైన కోణంలో ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. చదవండి. హల్లెలూయా. అందరు చెప్పాలి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం. ఆ 22వ వచనం నుండి, అప్పుడు జన సమూహం వారి మీద పడి, చాలు ఇక్కడ చూడండి, ఇక్కడ ఉన్న వారందరు నా వైపు చూడండి. ఆమెన్. మీరు అది చదివితే సింపుల్గా ఉండవచ్చు, నేనే ఉన్నాను, ఒకడొచ్చేసి త్రాగి నా కాలర్ పట్టి మొత్తం గుండి లాంటి తెగటట్టుగా పీకేసి నా జుట్టు పట్టి కిందికి వంచేసి కొట్టేవారికి అప్పగిస్తే ఎట్లా ఉంటుంది పరిస్థితి? వీళ్ళు ఏదో చెడ్డ కార్యం చేసినందుకు కాదు, దయ్యం పట్టిన ఒక యవనస్తురాలను వీరు ప్రార్థించి విడిపించినందుకు ఊరు ఊరు ఏకమై వీళ్ళ మీద పడ్డారు. బెత్తములతో కొట్టుమని ఆజ్ఞాపించారు, అంతటితో ఆగలేదు, చెరసాల నాయకునికి అప్పగించారు. వాళ్ళు ఏం చేశారు? కాళ్ళకు చేతులకు కట్లు కట్టి బొండాలతో బిగించేశారు. ఏమాత్రము కూడా కదలని పరిస్థితి. ఒళ్ళంతా వాయ కొట్టేశారు, ఒళ్ళంతా వాతలు పెట్టేశారు, చాలా రక్తాలు కారుతున్నవి. ఇప్పుడు కూర్చోరాదు, పడుకోరాదు, నిలబడడానికి రాదు. వాళ్ళు ఎటుపోయినా ఆ కొయ్యలు వారికి మెసల్నివ్వట్లేదు. చాలా భయంకరంగా, ఎందుకంటే వెనుకకు అవి చేతులను కట్టి ఈ కాళ్ళను మొద్దులో తొలగించి బొండ అంటారు దాన్ని, బొండాలు వేసి పెట్టేశారు. కదలరు. దోమలు కుట్టినా, ప్రియులరా చెమటలు పట్టినా, నొప్పులు కలిగినా కనీసం చేయితో ఇలా అనుకోవడానికి లేదు. అటు పౌలు ఉన్నాడు, ఇటు సీల ఉన్నాడు. ఇద్దరు కూడా యాతన పడే సమయము, కానీ యాతన పడట్లేదు. మళ్ళీ చెప్పండి, ఇది కథ కాదు, నిజం చెప్తున్నాను. మీరు కథ వినట్లేదు, నిజం వింటున్నారు. ప్రైజ్ ద లార్డ్. తల్లి మీరు కథ వినట్లేదు, నిజం వింటున్నారు. మీ జీవితాలలో కూడా ఎల్లప్పుడూ ప్రభువుకు మహిమకరంగా మీరు ఉండాలంటే ఒకటే, వాళ్ళు బట్టలు తీసేస్తే సిగ్గు, ఆ జుట్టు పట్టి వంచితే చాలా అవమానం, ఇటొక్కటి నెట్టడం అటొక్కటి నెట్టడం కొడుతూ ఉంటే ఎంత భయంకరం. ఈరోజు సంఘంలో చిన్న మాట అంటేనే నీ మొహం చిన్నబుచ్చుకుంటావు. ఎవరో అన్నారాట తెలిస్తేనే అది అన్నది తెలియదు, అన్నది తెలియదు, నువ్వు వెంటనే బాధపడిపోతావు. ఎందుకు ఆ రోషం ఏమై, ఎందుకు ఆ రోషం నీకు చెప్పండి, ఎందుకమ్మా? ఇంకా నువ్వు చావలే, నువ్వు పౌలు కంటే గొప్పదానివా, పౌలు కంటే గొప్పవాడివా, పేతురు కంటే గొప్పదానివా? వాళ్ళు చచ్చిపోయిన వాళ్ళు లేపేళ్ళు. వాళ్ళు ప్రార్థిస్తే కుంటి వాళ్ళు నడిచారు, వాళ్ళు ప్రార్థిస్తే పక్షవాతపు రోగం గలవాడు కూడా బాగుపడ్డాడు. ఒక వ్యక్తి ఎప్పుడు స్తుతించగలుగుతాడు? నీవు ఎప్పుడు కూడా నీ స్థాయిని మరచి తిరగాలి, నీ సీనియారిటీని
నువ్వు పూర్తిగా వదిలివేయాలి. ఇప్పుడే క్రొత్తగా పుట్టిన శిశువును పోలి నువ్వు జీవించాలి. అది బైబిల్ చెప్తున్న సత్యం. రేపు నిన్ను దేవుని దగ్గర నిలబెట్టేది ఇలాంటి మనస్తత్వమే. అందుకనే మనమందరము కూడా దేవునికి భయపడదాం. బొండాలతో వేసినప్పుడు అర్ధరాత్రి చదవండి ఆ మాట. అయితే చాలు ఆమేన్. అందరికి హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఎవరికైనా దెబ్బలు కొట్టినా ఇప్పుడు ఎవరైనా పర్లేదు, అయినా కానీ మీరు చేతులు ఎత్తమన్నా అల్లులే చెప్పమన్నా కానీ సరిగ్గా చెప్పట్లేదు. వాళ్ళు ఒళ్ళంతా ఊనమైపోయింది, భయంకరంగా కొట్టారు. ఊరోళ్ళు కొట్టిన తర్వాత మళ్ళీ పోలీసు వాళ్ళు కొట్టారు. ఇన్ని కొట్టి కొట్టిన తర్వాత కదలకుండా కట్టేశారు, కాళ్ళకు బొండా కొయ్యలేశారు. ఇలా ఉండి రక్తం కారుతూ ఉంటే ఇప్పుడు చెప్పండి, ఇంత మంచిగున్న వాళ్ళమే మనం దేవుని స్తుతించాలంటే చాలా ఇబ్బంది పడుతున్నా. ఐదు ఎప్పుడైతుందా నేను ఎప్పుడు దాటాలా, ఐదు ఎప్పుడైతుందా నేను ఎప్పుడు దాటాలా, ఇదే ఉన్నది. కానీ ఇలా అనుకుంటే నీకు నరకం కూడా దగ్గరనే అడుగు దూరంలోనే ఉన్నది. ఆ నరకంలో అగ్ని ఆరదు, పురుగు చావదు. ఈరోజు నీ ఇష్టాన్ని నెరవేర్చుకుంటున్నావు, రేపు ఇష్టం లేని స్థలంలో నువ్వు ఉండవలసి వస్తుంది. ఈరోజు నా ఇష్టంలే నేను జవాబు చెప్పాల్సింది ఏమున్నది అని అనుకుంటావు. నేను రాత్రి ఒక నిర్ణయానికి వచ్చాను, ఎవరి మీదనైతే నేను ప్రేమ కలిగి ఉన్నానో, ఎవరినైతే నేను ప్రార్థన పరులుగా గుర్తించానో, ఎవరైతే రావాలి పనిచేయాలి ప్రార్థించాలని నేను తలంచానో, వారు మూర్ఖంగా ప్రవర్తిస్తే దేవుడు చెప్పాడు ఇంకొకసారి ఏ పని వాళ్ళకు చెప్పొద్దని చెప్పాడు. చెప్పండి గట్టిగా హల్లెలూయా. నేను అంతకుముందు చెప్పిన జవాబుదారితనం ఉండాలి. ఆదివారం ప్రకటించాను, ఆదివారం చేతులు ఎత్తారు. సోమవారం రోజున మీరు చెప్పాలి, అయ్యా ఫలాని పనిని బట్టి నేను రాలేకపోయాను. మీరేమనుకోవద్దు అంటే, నువ్వు ఏం కలిగి ఉన్నావంటే దీనత్వాన్ని కలిగి ఉన్నావు, పరిశుద్ధాత్మకు నీలో చోటున్నదని అర్థం. ఇక ఏం చేస్తారు, లాస్ట్కి వచ్చేసి కాళ్ళ మీద ఇట్లా పెట్టేసి వీడు క్షమించినా క్షమించకపోయినా నా పని అయిపోయిందని నువ్వు దులుపుకొని వెళ్ళిపోతావు. కానీ పైన దేవుడు క్షమించాలి. మూర్ఖంగా ప్రవర్తిస్తే ఇంకేం జరుగుతుందో తెలిసిన చాలా లాస్ కావాల్సి వస్తుంటుంది. ఎంతో మంచి ఆరోగ్యం ఇచ్చాడు దేవుడు, మీ నోటికి మీరే సమాధానం. మొన్న ప్రవక్త కూడా చెప్పాడు, అమ్మ ఈ పని చెయ్యాలి అని చెప్పాడు. ప్రవక్తను కూడా మీరు త్రోసివేస్తున్నారంటే మీ ప్రయాణము యేసు వైపు ఉన్నదా లోకం వైపు ఉన్నదా? కష్టాలైనా నష్టాలైనా ప్రభుతో ఉందా మన ఉన్నదా? లేదు లేదు, తప్పక నాకు ఆరోగ్యం అవసరం, నేను ఇంకా చాలా కాలము బ్రతకడం అవసరం అని అనుకుంటున్నావా? పౌలు శీలలు రక్తం కారిన దేవుని పని పరిచర్య ఆపలేదు. నేను ఈరోజు చెప్తున్నాను, ఇప్పుడు 5 గంటలకు అయిపోతే నేను మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలని నాకు ఆలోచన పుడుతూనే ఉన్నది. నేను ఎటు వెళ్ళాలి? ప్రతి సమయంలో దేవుని స్తుతించే ఆ మనసు నీకుండును గాక. అంటే దీన్ని ఏమంటారు అంటే స్వస్థ బుద్ధి. ఏ బుద్ధి? ఆరోగ్యవంతమైన బుద్ధి. ఆరోగ్యవంతమైన బుద్ధి అయితే అందరికీ ఆరోగ్యమే. నీ నుండి నీ బుద్ధిలో గనక ఏమాత్రం లోపం ఉన్నా అది చాలామందికి అంటుంది. అందుకనే యేసుప్రభు వారు ఊరికి చెప్పలే, పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త పడుడి. ముద్ద ఎంత పెద్దదైనను పులిసిన పిండి గోరంత దాంట్లోకి వచ్చినా ఈ ఎక్కువ భాగాన్ని కూడా అదేం చేస్తుందట, పులియగొడుతుంది, చెడగొడుతుంది. పాలు ఇంత ఉంటుంది, పెరుగు రవ్వ ఇంత వేస్తే చాలు, తెల్లవారేసరికి ఈ పాలంతా పెరుగైపోతుంది. అమ్మా నీవు ఎన్ని రోజులు ప్రార్థన చేసినా, సహోదరులారా మీరు ఎన్ని రోజులు ఉపవాసాలు ఉన్నను, ఎన్ని రోజులు కష్టపడ్డారు, ఇన్ని రోజులు ఎంతో శ్రమ పడ్డారు, అయితే గర్వము, తిరుగుబాటు, అవిధేయత, అవిశ్వాసము ఇవి గనుక మనలో పులిసిన పిండిగా వస్తే మిగిలిన ఆ జీవితం అంతా కూడా పూర్తిగా పాడైపోతుంది. అందుకని గుర్తుపెట్టుకోవాలి, మనం ఎప్పుడు దేవుని స్తుతించడానికి సిద్ధంగా ఉండాలంటే కలిగి ఉండాలి. ప్రభువారు ఊరికనే చెప్పలే,
రక్త సంబంధం ప్రమాదం అన్నాడు. రక్త సంబంధం ప్రమాదం. ఎందుకు అంటే మనోళ్ళు ఏమంటారు, మనల్ని కొడుకును చూసి ఉపవాసం చేసే కొడుకును చూసి తల్లికి ఎట్లాగైనా కానీ అరలు వస్తాయి కదా, అరలు పొంగి బిడ్డా ఎట్లుండో నువ్వు ఎట్లయిపోతావు అంటే చాలు వాని పని అయిపోతుందిగా, కన్నీళ్ళు పోతాయి, ఉపవాసాలు పోతాయి, దర్శనాలు పోతాయి, కథం. అమ్మా నీకు ఇంకా మంచి ఆరోగ్యం ఉండాలి, నువ్వు చాలా కాలం బ్రతకాలి, నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలంటే ఒకప్పుడు కాపాడిన దేవుడు ఇప్పుడు కాపాడడా అని చెప్పే ధైర్యము నహి ఇప్పుడు లేదు. ఒకప్పుడు చచ్చిపోయేదాన్నే నన్ను బ్రతికించాడు, చచ్చిపోయేవాడినే నన్ను బ్రతికించాడు, ఇప్పుడేంటి నువ్వు చెప్తున్నావని ఎదిరించే ఆ శక్తి నీలో చచ్చిపోయింది, పూర్తిగా చచ్చిపోయింది. మరి పిరికివారు దేవుని రాజ్యానికి వెళ్తారా? వెళ్ళరు. అందుకని ఆ పులిసిన పిండి ఏదైతే ఉంటుందో అది ఉండద్దు అని దేవుడే చెప్పాడు. అస్సలే అది ఉండకూడదు. అంతవరకు ప్రభు కొరకే బతుకుదుము గాక. చేతులు ఎత్తండి, హల్లెలూయా. నేను ఎందుకు చెప్తున్నానో దయచేసి వినండి. ఈ లాస్ట్ మాట మాత్రం, నేను ఎవరినైతే నమ్మానో, ఎవరినైతే గౌరవించానో, ఎవరినైతే ప్రేమిస్తున్నానో, ఎవరైతే ఆసరగా ఉన్నారో వారి కొరకే మాట్లాడాను. నన్ను మీరు ఏ విధంగా భావించినా నేను ఆ విధంగానే అంటున్నాను. ఎందుకు, పౌలు తన సంఘం కొరకు ఒక అధికారం కలిగి ఉన్నాడు. బెత్తెముతో రావాలనా, మాటతోనే రావాలనా మీరే తేల్చుకోండి అని అన్నాడు. ఎందుకు, సంఘం అంటే తండ్రికి ఎనలేని ప్రేమ. మీ అందరినీ దేవుని దగ్గర నిలబెట్టడమే నా బాధ్యత. మీరు ఎట్టున్నోలు అట్లే ఉంటే నేనెందుకు మరి, చెప్పండి. మీరు ఎలా ఉన్నోళ్ళు అలాగనే ఉంటే, అందుకనే రక్త సంబంధం అనేది చాలా ప్రమాదం. ప్రభువే చెప్పాడు, నాకు టైం లేదు కానీ నేను చెప్తున్నాను, మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి లూకా సువార్తలో. నేను పొందవలసిన బాప్తిసము పొందవలసి ఉన్నది, నేను సమాధానమే ప్రకటించడకు రాలేదు కానీ అగ్ని వేయడానికే వచ్చాను. ఆ అగ్ని ఏం చేస్తాడంటే ఐదుగురిని ముగ్గురుగా ఇద్దరుగా వేరు చేస్తుందట. అంటే నామకార్థంగా ఉండేవారు ఒకవైపు, పరిపూర్ణంగా ఉండేవారు ఒకవైపు. ఈ అగ్ని ఎడబాపుతుంది, కానీ రాజు పడకండి. యేసయ్యకు స్తోత్రం చేయండి. మామూలుగా ఒక వణుకుడు జ్వరం వస్తేనే నువ్వు వణికిపోతే వాళ్ళను వణికేటట్టు కొట్టినా వణకట్లేదు. ఇక పైగా ఏం చేస్తున్నారు, ప్రార్థన. నెక్స్ట్ పాట చెప్పండి. అయ్యయ్యో, ప్రార్థన పాట అందరనండి, మళ్ళీ మళ్ళీ. ఎప్పుడు కొరడా దెబ్బలు వీపి మీద, బెత్తం దెబ్బలు కాళ్ళకు చేతులకు, పిడిగుద్దులు మొహం మీద, ఇవన్నీ పడ్డా కానీ వాళ్ళు అనుకుంటున్నారు, బాబు కాళ్ళు చేతులు కట్టేవచ్చు, నోరు మాత్రం కట్టేయలేదురా, ఇక పెడదాం స్తుతి ఆరాధన అనుకున్నారు. చప్పట్లు కొట్టి దేవుని స్తోత్రం చేద్దాం. వాళ్ళు అలాగనే స్తుతించే ఆ సమయం ఎందుకు వచ్చిందంటే పరిశుద్ధాత్మతో వాళ్ళు ఉన్నారు, పరిశుద్ధాత్మతో నింపబడిన వారు అయ్యారు. ఈరోజు నువ్వు నేను కూడా పరిశుద్ధాత్మతో నింపబడిన బిడ్డలమైతే, నింపబడి నడిపించబడుతున్న బిడ్డలమైతే, ఏ సమయమైనా కానీ దేవుని కొరకే మీరు వినియోగించుకుందురుగాక, దేవుని కొరకే సాక్షులుగా ఉందురుగాక. హల్లెలూయా. అందరము ప్రార్థన చేద్దాం. చివరిగా ఒక 25 నిమిషాలు మాత్రమే మన ముందున్నది. ఈ 25 నిమిషాలు అందరూ లేచి నిలబడండి దేవుని సన్నిధానములో. ఒక్కసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం.